తప్పకుండా. దీపుణ్ణుంటే నా పెళ్లి హడావిడంతా తనే చూసుకునుండేది కదో. విధువురాత మనం తప్పించగలమా తల్లి? ఝాన్సీ, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? చాలాసేపు అయిందిరా. అమ్మాయికి పెళ్లినిచ్చేవిందట. ఓ, వెరీ గుడ్. అన్నయ్య, నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. అలా అన్నకు మాట ఇవ్వు. ఝాన్సీ, ఈ చెల్లెల పెళ్లికి అమ్మాయి రాకుండా ఎలా ఉంటారమ్మా? నీ జీవితం ఇలా కావడానికి మా నాన్న కూడా కారణమే కదా. అందుకని జైల్లో ఉన్నా జైలు గోడలో బద్దలు కొట్టుకుని నీ పెళ్లికి వచ్చి ఉండేవాడమ్మా ఈ అన్నయ్య. మీ నాన్న నా దృష్టిలో అంధుడైన ధృతరాష్ట్రుడు. ఆయన మీద సానుభూతి తప్ప కోపం ద్వేషం లేవు. ఈ చేతులతో దీప పెళ్లి చేయలేని నేను నీ పెళ్లి చేసి సంతృప్తి పొందుతానమ్మా. ఎవరు నిన్ను బొట్టు పెట్టి పిలిచారయ్యా? ఇక్కడ జరుగుతున్నది నా చెల్లెల వివాహం. చెల్లెల? ఒక అమ్మ కడుపు పంచుకుందా, ఒక అయ్య రక్తం పంచుకుందా, ఒకే మనమత్వాన్ని పంచుకుంది? ఏదో ఒక వంకన భోజనం చేసేయడానికి వచ్చుంటావు, లేబర్కి 1 గంట తర్వాత పెడతారు, అప్పుడు రా. లేబర్తో పోల్చి వాళ్ళని అవమానించకండి. వాళ్ళు పొట్టకూటి కోసం కష్టపడి పనిచేస్తారు. ఇతను పొగరతో ఉద్యోగం పోగొట్టుకుని తేరగా జైలు కూడి తింటానికి అలవాటు పడ్డాడు. ఇంకా చూస్తా నిలబడతాను. అవతల పెద్దోళ్ళు చెబుతుంటే అర్థం కాలేదా? అయితే నీ లెవెల్ వాడు నేను చెబుతున్నాను. వెనుకొచ్చిన అతిథిని అవమానించిన ఆ విధవులకి చెప్పండి. డోంట్ టాక్ రబిష్, నేమ్ బెడతారా? ఏమిటి సార్ జస్టిస్ గారు, ఇదేదో పరువు ప్రతిష్ట గల ఇంట్లో వివాహం అని వచ్చాం కానీ ఇలా వీధి గుండాలు రౌడీలు కూడా అతిథులుగా వస్తారని మాకు తెలియదు. ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళ చేత బెడతారు అనిపించుకుందిరా దేనికండి ఇక్కడ? పదండి పోదాం. పదవాల్ రావు గారు, ఒక్కగానొక కూతురు పెళ్లి చేసుకుంటున్నా, దయచేసి అభాస్వాలు చేయకండి ప్లీజ్. మేము ఈ పెళ్లికి ఉండాలి అంటే అతని మండపం నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఝాన్సీ నిజంగా నీ చెల్లెల్లాగే భావిస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్. ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ వెళ్ళిపో. కళ్యాణ మండపాన్ని కూడా కొందరు తగుబలకి వేదిక చేసుకుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను సార్. వస్తాను. ఈ పచ్చ పద్ధతిలో మీ అందరినీ పచ్చడి చేయగలిగే దమ్ములున్నా ఎందుకు వెళ్ళిపోతున్నాను తెలుసా? నా చెల్లెలి కోసం. ఆయన న్యాయమూర్తి, కళతో చూసిన సత్యాన్ని కంటే చెవులతో విన్న సాక్ష్యానికే వెలుగునిస్తాడు. ఆశీర్వాదానికి ఆనవాలైన అక్షతాన్ని మన అనురాగానికి గుర్తుగా దాచుకుంటారమ్మా. మిస్టర్ జస్టిస్, ఈ అన్నయ్య ఆశీస్సులు చెల్లికి దక్కనివ్వకుండా చేసినందుకు ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడక తప్పదు. పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.